హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. బోర్డ్ చూసారు కదా, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ 12.2 ఎక్సర్సైజ్లో మనకి 5th క్వశ్చన్ ఇది. సో ఏంటి అంటే, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, ఒక రోప్ లేదా ఒక ఇనుప తీగ లాంటిది ఉంది. క్లియర్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే, ఈ ఎంటైర్ లెంత్ ఆఫ్ రోప్, ఈ ఐరన్ రోపో లేదంటే ఇనుప తీగనో, దీని పొడవు మొత్తం 18 మీటర్లు, 18 మీటర్స్ అని ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఒక రోడ్ మీద రోడ్ పక్కన ఎలక్ట్రిక్ పోల్ ఇలా ఉంది. ఈ ఎలక్ట్రిక్ పోల్కి రోడ్డు మీద ఉండే ఒక పాయింట్ నుంచి ఈ ఇనుప తీగ ఏదైతే ఉందో లేదా రోప్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ట్యాగ్ చేశారు. ఇట్లా చేసినప్పుడు ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ విత్ ద గ్రౌండ్, గ్రౌండ్తో లేదా భూమితో 30 డిగ్రీల కోణం చేస్తుంది. మామూలుగా మనమైతే ఇట్లా పైకి చూసినప్పుడు లైన్ ఆఫ్ సైట్ అంటాం, ఇక్కడ డైరెక్ట్గా ఒక తీగ కడుతున్నారు. సో కట్టిన తర్వాత చివర్లో ఇంకొంచెం రోప్ మిగిలిపోయింది లేదా తాడు లేదా తీగ మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా అక్కడ కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ భూమికి ఇలా ట్యాగ్ చేశారు. సో రోడ్ మీద పోల్ ఫస్ట్ కట్టే మిగిలిన తీసుకొచ్చి మళ్ళీ కట్టారు. కట్టినప్పుడు అది 60 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఈ మొత్తం రోప్ లెంత్ ఎంత అంటే 18 మీటర్లు. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి టై చేసింది, మళ్ళీ అక్కడ కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ట్యాగ్ చేసింది లేదా మళ్ళీ కట్టింది. ఈ మొత్తం లెంత్ 18 మీటర్లు, 18 మీటర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ అడిగిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, క్లియర్గా 30 డిగ్రీస్, 60 డిగ్రీస్ అని ఇచ్చారు. ఇది మొత్తం 18 మీటర్లు అన్నారు. కట్ చేసిన తీగ పొడవ ఎంత, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది రోప్ విచ్ హ్యాస్ కట్ అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని నేను ఫస్ట్ ఎక్స్ అనుకుంటున్నాను. సో కట్ చేసిన పార్ట్ ఎక్స్ అయితే, ఈ మిగిలిన ఫస్ట్ కట్ ట్యాగ్ చేసింది లేదా ఫస్ట్ కట్టిన రోప్ పొడవు ఎంత అవుతుంది, 18 - x అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ పోల్ హైట్ ఎంత అని ఇవ్వలేదు, అలాగని కనుక్కోమని కూడా చెప్పలేదు. కాకపోతే నాకు క్యాలిక్యులేషన్ కంఫర్ట్గా ఉండడం కోసం ఈ పోల్ హైట్ని సపోజ్ హెచ్ అనుకుంటాం. సో పోల్ హైట్ హెచ్, కట్ చేసిన రోప్ లెంత్ ఎక్స్, ఫస్ట్ కట్టిన రోప్ లెంత్ ఏమో 18 - x, ఇచ్చిన యాంగిల్స్ ఏమో 30 డిగ్రీస్, 60 డిగ్రీస్. సో క్యాలిక్యులేషన్స్కి వెళ్ళే ముందు సింపుల్గా నేమింగ్ సెరమనీ చేసేద్దాం, నామకరణం చేసేద్దాం, ఏ బి సి డి అనుకుందాం. సో కమింగ్ టు ది క్యాలిక్యులేషన్, ఐ థింక్ డయాగ్రామ్ చాలా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, ఇప్పటివరకు మనం చేసిన మేబీ 4 ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల టాన్ 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 30, టాన్ 45, టాన్ 60 ఇలా యూస్ చేసుకుంటూ. కాకపోతే ఈ డయాగ్రామ్లో క్యాలిక్యులేషన్స్కి వెళ్లే ముందు మరి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ కింద అడ్జసెంట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మనం కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం వర్క్ చేసేదంతా ఆపోజిట్ సైడ్తోనూ హైపాంటిస్తోనూ వర్క్ చేస్తాం. సో ఈ ఆపోజిట్కి హైపాంటిస్కి రిలేట్ అయ్యే రేషియోస్ మనకి రెండు ఉన్నాయి, ఒకటి సైన్, ఇంకొకటి కొసీకెంట్. కాకపోతే ఈ రెండింటిలో మనం సైన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో నౌ కమింగ్ టు ది క్యాలిక్యులేషన్. సో నేను ఆల్వేస్ చిన్న ట్రయాంగిల్తో స్టార్ట్ చేస్తాను, బీసీడి. సో ఇన్ ట్రయాంగిల్ బీసీడి 60 డిగ్రీస్ కనబడతా ఉంది, 60 డిగ్రీస్కి ఆపోజిట్ హెచ్ ఉంది, హైపాంటిస్ ఎక్స్ ఉంది. సో సైన్ 60 ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపాంటిస్. సైన్ 60 విలువ వచ్చేసి √3/2 అవుతుంది. ఆపోజిట్ వచ్చేసి హెచ్ అని కనపడతా ఉంది. హెచ్ అంటే ఇక్కడ హై టు హైపాంటిస్ కాదు, హెచ్, హెచ్ బై హైపాంటిస్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ √3/2 ఇస్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎక్స్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో మీకు ఏమొస్తుంది, 2h ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ √3 వస్తుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ విలువే కనుక్కోవాలి, కానీ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి మీరు కొంతమంది అక్కడుండే √3 తొలగి పంపించిద్దామని కన్ఫ్యూజ్గా అవుతారు. అంత అవసరం లేదు, జస్ట్ అలాగే పెడుతున్నాను. ఏం పెడుతున్నాను, 2h ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ √3, దీన్ని 1 అనుకుందాం. సో 2h ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ √3 వచ్చింది, దీన్ని 1 అనుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ది హోల్ ట్రయాంగిల్, ఏమది, ఏ సి డి ట్రయాంగిల్లో యాంగిల్ 30 డిగ్రీస్ ఉంది, ఆపోజిట్ వచ్చేసి హెచ్ ఉంది, హైపాంటిస్ వచ్చేసి 18 - x ఉంది. సో ఆపోజిట్ కి హైపాంటిస్ కి రేషియో యాజ్ యూజువల్ గా తీసుకున్నట్టే సైన్ తీసుకుందాం. యాంగిల్ 30 ఉంది కాబట్టి సైన్ 30 అవుతుంది. సైన్ 30 ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపాంటిస్. సైన్ 30 విలువ 1/2 అవుతుంది. సో 1/2 తీసుకుందాం. ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ హెచ్, యాజ్ యూజువల్ మారలేదు బట్ హైపాంటిస్ మారింది, 18 - x. సో ఏమవుతుంది మీకు, 1/2 ఇస్ ఈక్వల్స్ టు హెచ్ బై 18 - x అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ 2h ఇస్ ఈక్వల్స్ టు
ఎయిటీన్ మైనస్ హెచ్ అని వస్తుంది. దీన్ని ఈక్వేషన్ టూ అనుకుందాం. వన్లోనేమో టూ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ రూట్ త్రీ అని వచ్చింది, ఇక్కడేమో టూ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎయిటీన్ మైనస్ ఎక్స్ అని వచ్చింది. సో వన్లో టూలో చూస్తే టూ హెచ్ అని మనకి ఆర్హెచ్ఎస్ పార్ట్ లేదా ఎల్హెచ్ఎస్ పార్ట్ మనం ఎటువైపు రాసుకుంటే అటువైపు ఈక్వల్ గా కనపడుతుంది. కాబట్టి సింపుల్ గా ఫ్రమ్ వన్ అండ్ టూ 18 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ రూట్ త్రీ. సో జస్ట్ ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనము 18 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ రూట్ త్రీ ప్లస్ ఎక్స్, ఎక్స్ కామన్ తీస్తే రూట్ త్రీ ప్లస్ వన్ అవుతుంది. ఈ రూట్ త్రీ ప్లస్ వన్ అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 18 బై రూట్ త్రీ ప్లస్ వన్ అవుతుంది. మనం ఎక్కడో 9th క్లాస్లో విన్న రేషనలైజింగ్ డినామినేటర్ అనే చిన్న కాన్సెప్ట్ అప్లై చేస్తే, సో ఈ ప్రాసెస్ నేను చూపించట్లేదు, డైరెక్ట్గా 9 ఆఫ్ రూట్ త్రీ మైనస్ వన్ మీటర్స్. సో ఎక్స్ అంటే కట్ చేసిన లెంత్ ఎంత అయ్యా అంటే 9√3 - 1 meters అని వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇంతకు మించి పెద్దగా దీని గురించి డిస్కస్ చేసేది ఏం లేదు. డయాగ్రామ్ ప్రాపర్గా అర్థమయ్యి ఏం అడుగుతున్నారనే విషయం మనకి క్లియర్గా అర్థమైతే సరిపోతుంది. అయితే చిన్న చేంజ్ మిగతా ప్రాబ్లమ్స్కి దీనికి ఏంటంటే, ఈ ప్రాబ్లంలో సైన్ రేషియో యూస్ చేస్తాం, ఇంతకుముందు అంతా మనము టాన్ యూస్ చేస్తాం, ఇక్కడ మాత్రం సైన్ యూస్ చేస్తాం. సో హోప్ ఈ ప్రాబ్లం అందరికీ కొంచెం క్లియర్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నౌ లెట్ మీ అరేజ్ ఎవ్రీథింగ్, కమ్ బ్యాక్ టు ది 6th క్వశ్చన్. ఒక్కసారి బోర్డు మీద వేస్తున్నాను, 6th ప్రాబ్లం చూడండి. సిక్స్త్ ప్రాబ్లం ఇది. మనకి ఈ ప్రాబ్లంలో ఉండే డయాగ్రామ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే, సో డైరెక్ట్గా నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక రోడ్డు ఉంది, రోడ్డుకి ఒకవైపు, అన్ని రోడ్ అని చెప్పలేదు బట్ జస్ట్ జనరల్గా తీసుకుంటున్నాను, రోడ్డు ఉంది, రోడ్డుకి ఒకవైపు ఇలా బిల్డింగ్ తీసుకున్నాను, ఇంకొక వైపు లేదా దానికి ఎదురుగుండా టవర్ తీసుకున్నాను. ఓకే, సో నా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, క్వశ్చన్లో ఎక్కడ టవర్ చిన్నది, సారీ టవర్ పెద్దది, బిల్డింగ్ చిన్నదని చెప్పలేదు, ఎందుకు ఇలా తీసుకున్నారని. జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ది బిల్డింగ్, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఈస్ 30 degrees అని ఉంది. సో భవనం యొక్క పైకొనకి ఊర్ధ్వకోణం 30 degrees అని ఉంది, అలాగే టవర్ యొక్క పైకొనకి ఊర్ధ్వకోణం 60 degrees ఉంది. సో యాంగిల్ ఏది ఎక్కువ ఉంటే ఆ పొడవు, ఆ ఆబ్జెక్ట్ యొక్క పొడవు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సెన్స్లో నేను బిల్డింగ్ చిన్నగా ఉంటుంది, టవర్ పెద్దగా ఉంటుందని డిసైడ్ చేసుకున్నాను. సో రోడ్డు, రోడ్డు వైపు ఒకవైపు ఏమో బిల్డింగ్, ఇంకొక వైపు ఏమో టవర్. సో ఇక్కడ ఏముంటున్నారు, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది ఫూట్ ఆఫ్ టవర్, అంటే టవర్ యొక్క కింది భాగం నుంచి భవనం యొక్క పైకొనకు ఊర్ధ్వకోణం 30 degrees. ఫైన్, బానే ఉంది. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది బిల్డింగ్ టు ది టాప్ ఆఫ్ టవర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 60 degrees. సో ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటే 60 degrees వచ్చింది. సో ఒకసారి మీకు చూడగానే అర్థమైపోతుంది ఎందుకు అది ఎక్కువ తీసుకున్నాం, ఎందుకు చిన్నగా తీసుకున్నాం, అది పెద్దగా తీసుకున్నాం. సో 60 degrees, 30 degrees, ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అపార్ట్ ఫ్రమ్ యాంగిల్స్, యాంగిల్స్ కాకుండా ఏంటి, టవర్ యొక్క మొత్తం పొడవు లేదా ఎత్తు 30 meters అయితే భవనం ఎత్తు ఎంత, ఇది ఇచ్చిన కోసం. సో లేటెందుకు, భవనం ఎత్తు సపోజ్ హెచ్ అనుకుంటాను, ఈ మధ్యలో డిస్టెన్స్ తెలియదు కాబట్టి సపోజ్ ఎక్స్ అనుకుంటాను. సో క్యాలిక్యులేషన్స్కి వెళ్ళే ముందు నామకరణం చేసేద్దాం, నేమింగ్ చేసేద్దాం. వి టేక్ సంథింగ్ ఏ, బి, సి, డి. ఈ డయాగ్రామే కాస్త కాంప్లికేటెడ్గా అర్థం చేసుకోవడానికి కాస్త గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కొంచెం క్రిస్టల్ క్లియర్గా డయాగ్రామ్స్ వచ్చాయి మనకి, ఇక్కడ మాత్రం అంతా క్రాస్గా వచ్చాయి. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద డయాగ్రామ్, డయాగ్రామ్ అర్థం చేసుకోవడం క్లియర్గా ఉండండి. సో ఏ, బి, సిడి అయిపోయింది, అక్కడ 30 meters హైట్ ఆఫ్ టవర్ పెట్టాను, ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ ఐ మీన్ బిల్డింగ్ అండ్ టవర్ పెట్టాను, అలాగే బిల్డింగ్ హైట్ హెచ్ అనుకుంటున్నాను, మనం కనుక్కోవాల్సింది హెచ్. అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏది ఉందో ఆ ట్రాంగిల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో నేను అన్నిటికంటే చిన్న ట్రాంగిల్ ఏదో అది తీసుకున్నాను రెండిట్లో. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ, సో ఏం తీసుకుంటున్నాను, బిసిడి ట్రాంగిల్తో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 30 meters అని నాకు అక్కడ కనబడుతుంది కాబట్టి. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఇన్ ట్రాంగిల్ బీసీడి. ట్రాంగిల్ బీసీడిలో యాంగిల్ ఎంత ఉంది, 60 degrees ఉంది. ఇదేమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది, ఎక్స్ ఇచ్చారు, ఆపోజిట్ అవుతుంది, 30 meters అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో టాన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఉంది కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్ 60 విలువ రూట్ త్రీ అవుతుంది, ఆపోజిట్ వచ్చేసి 30 meters అన్నారు, 30 బై ఎక్స్. సో రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు 30 బై ఎక్స్,
ఎక్స్ అవతల ట్రాన్స్ఫర్ చేసి రూట్ త్రీ తొలగి తెచ్చుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30/√3. కాస్త రేషనలైజింగ్ డినామినేటర్ అన్న కాన్సెప్ట్ మళ్ళీ యూజ్ చేస్తే 9th క్లాస్ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3 meters. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10√3 meters ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏంటి ఎక్స్? డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్, భవనానికి టవర్కి మధ్య దూరం 10√3 meters. ఫైన్, బాగానే ఉంది. సో నౌ వి టేక్ ది రిమైనింగ్ ట్రయాంగిల్. ఏంటి రిమైనింగ్ ట్రయాంగిల్? ఏబిసి ట్రయాంగిల్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ యాంగిల్ 30 degrees, ఆపోజిట్ హెచ్ కనుక్కోవాలి. ఎక్స్ ఆల్రెడీ వచ్చింది మనకి ఫస్ట్లోనే. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 30 విలువ 1/√3 అవుతుంది, ఆపోజిట్ హెచ్ అవుతుంది, అడ్జసెంట్ ఎక్స్ అవుతుంది. బట్ ఎక్స్ విలువ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం రాస్తే డైరెక్ట్గా రాయొచ్చు, లేదంటే ఇంకొక స్టెప్లో రాసుకుందాం. సో 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 10√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి హెచ్ √3 ఈజ్ ఈక్వల్స్ టు 10√3 అవుతుంది. ఇరువైపులా √3తో క్యాన్సిల్ చేసినా లేదా డివైడ్ చేసినా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters. ఏంటి హెచ్? హైట్ ఆఫ్ బిల్డింగ్. సో హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్స్ టు, లేదా భవనం యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు 10 meters. సో మై డియర్ చిల్డ్రన్, మనం ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన 6 problems ఈ 2 problems కాస్త డిఫరెంట్గా. 5th problem వచ్చేసి సడన్గా ట్రిగ్నామెట్రిక్ రేషియో మారుతుంది, అంటే సైన్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా టానే అప్లై చేస్తున్నా, కాకపోతే డయాగ్రామ్ చాలా కాంప్లికేటెడ్గా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఈ డయాగ్రామ్. సో బీ వెరీ క్లియర్, ఎందుకు టవర్రే ఎందుకు తీసుకున్నాం, ఎక్కువ ఎత్తు తీసుకున్నాం, బిల్డింగ్ ఎందుకు పొట్టిగా తీసుకుందాం అన్న క్లారిటీ మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోవడం, లేదా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇట్స్ ఎవ్రీబడీ కెన్ అండర్స్టాండ్, ఈజీగానే అర్థమైపోతుంది. హోప్ ఈ వీడియోలో ఈ 1st, 2, 5th and 6th problems క్లియర్గా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీ లెక్కల మాస్టారు.